ఫ్యాషన్ రంగం రోజుకు కొత్త పోకడపోతుంది. అదే ఆధునికత అద్దం పడుతూ డిజైనర్లు కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. కొందరైతే ప్రకృతిపై ప్రేమను డిజైన్ల ప్రథమం విందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో తమ బాధ్యతను గుర్తు చేసుకుంటున్నారు. భూమిని కాపాడుకోవాలని ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ రంగంలో కొత్త రక్తానికి మెళకువలు నేర్పే కార్యక్షేత్రం. ఫ్యాషన్ రంగంలో ప్రతిభకు మెరుగులు దిద్దుకున్న యువ డిజైనర్లతో ఓ గ్లోబల్ పైలట్ తన అనుభవాలను పంచుకున్నారు. ఫ్యాషన్ డిజైనర్ సతీష్ సిఖి ఇప్పుడు తన వృత్తి కంటే ప్రవృత్తే సంతృప్తినిస్తుందంటున్నారు. గ్లోబల్ పైలట్ గా జీవితం సంతోషంగా ఉందని చెప్తున్నారు. ప్రపంచమంతా తిరిగి పర్యావరణ పరిరక్షణపై ప్రముఖులతో రాయించిన సందేశాలను నిఫ్ట్ లో ప్రదర్శించారు. గత సంవత్సరం అక్టోబర్లో ఈ ఫ్యాబ్రిక్ ని అంటార్కిటికాలో ప్రదర్శించారు. ఇప్పటికే కెనడా, యుఎస్లతో పాటు ముంబై వంటి నగరాలలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. భూమిని కాపాడటం అంటే మన తర్వాత తరాలను ప్రేమించడమేనని సతీష్ చెప్తున్నారు. తాతలు ఉండేట్టుగా కొత్త లైఫ్కి వెళ్ళిపోయి ఆ ఫాస్ట్ లైఫ్లో మనము హెల్త్కి అన్నీ ఎఫెక్ట్ అయ్యేవే చేస్తున్నాం. సో మళ్ళీ మనం ఎట్లా ఉండొచ్చు అసలు ఆర్గానిక్గా అనేది ఒక ఎడ్యుకేషన్ అనేది దీని ద్వారా నేను చేస్తున్నాను. కొత్తదేం కాదు బేసికలీ, మన తాతలు ఎలా ఉంటున్నారో అలా ఉండడం అని చెప్పాలి. పర్యావరణం పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి ఈ ఫ్యాబ్రిక్ ని నిఫ్ట్ లో ప్రదర్శించారు. 1.7 కిలోమీటర్ల పొడవున ఈ ఫ్యాబ్రిక్ ని విద్యార్థులు ఆసక్తిగా చూశారు. భూమిని కాపాడటం మనందరి కర్తవ్యమని విద్యార్థులు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి చూస్తున్నారు, కానీ ప్రపంచం గురించి మర్చిపోయారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం పక్కన గురించి ఆలోచించిన, అంటే పక్కన గురించి ఆలోచించాలి, మన పిల్లల గురించి మన గురించి ఆలోచించిన ఎంతో మార్చచ్చు. అందరూ ఎంతో కొంత మారితే ప్రపంచంలో పెద్ద మార్పు వస్తుందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ ఇస్ రియలీ గ్రేట్, దీంతో చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. సో దాన్ని బట్టి యూనో ఈచ్ స్టూడెంట్ ఇఫ్ దే ప్లాంట్ 3 trees దెన్ ఇట్స్ గుడ్ ఫర్ సొసైటీ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. ఎక్కడి నుంచి తమ డిజైన్లలో ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్ ని వాడతామని ఫ్యాషన్ రంగ విద్యార్థులు హామీ ఇస్తున్నారు. మేము ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు గ్రీన్ కంటెంట్ పీపుల్కి ఎలా యూస్ఫుల్ ఉంటుంది ఫ్యూచర్లో, అవి ఎట్లా రీసైకిల్ చేసుకోవాలి, అట్లాంటి థింగ్స్ తీసుకొని మనం రీసైకిల్ అయ్యేవి తీసుకొని యూస్ చేస్తే సో ఎర్త్ అండ్ యూనో వీఆర్ సేఫ్. మనం వేసుకునే దుస్తుల్లో కూడా పర్యావరణానికి హాని కలిగించేవి ఉన్నాయి. అందుకే విద్యార్థి దశ నుంచే పర్యావరణపై అధ్యాపకులు అవగాహన పెంచుతున్నారు. స్టూడెంట్స్ కి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, సోషల్ సర్వీస్ వాళ్ళకి ఫస్ట్ నుండే ఇన్కల్కేట్ చేస్తే రేపు డిజైనర్స్ అయ్యాక వాళ్ళు ఈ విజన్ తో బయటకు వెళ్ళి ఈ నాలెడ్జ్ అంతా అక్కడ అప్లై చేసేటట్లు. ఈ కార్యక్రమానికి నటుడు షఫీ హాజరయ్యాడు. ఇటువంటి కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్తున్నాడు. ఇది నాది అనే, ఇది నీది, ఇది నాది అనేది కాకుండా ఎవరైనా సమాజం కోసం, సొసైటీ కోసం చేస్తున్నారంటే నేను నా వంతు నేను సహాయం కానీ ఇతర సహకారం కానీ అందించడానికి నేను మొదట్లో ఉంటాను. కొత్త ఫ్యాషన్లు రూపొందించే యువ డిజైనర్లు పర్యావరణ పరిరక్షణ కోసం నడుం కట్టారు. రసాయనాలు వాడని ఫ్యాషన్లనే రూపొందిస్తామంటున్నారు.